శ్రీశైలంలో సాధువుల వేషంలో కొందరు అన్యమత ప్రచారం చేస్తుండగా హిందువులకు అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీగిరి కాలనీలోని నివాసాల వద్ద ముగ్గురు వ్యక్తులు సాధువుల వేషంలో తిరుగుతూ స్థానికులను మత ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి వెంటనే స్పందించి వారిని నిలదీశారు. సాధువుల మెడలో తులసి మాలతో పాటు అన్యమత చిహ్నాలతో కూడిన చైన్ ధరించినట్లు గుర్తించారు. వారితోటి ఆ మాలలను తీసివేయించి క్షేత్ర పరిధిలో ఉన్న ఇలా అన్యమత ప్రచారాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొనుక్కుంటే ఇందులో ఉండకూడదండి, ధర్మంలో మొదలు వెళ్ళిపోండి. శ్రీశైలంలో సాధువుల వేషంలో కొందరు అన్యమత ప్రచారం చేస్తుండగా హిందువులు అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీగిరి కాలనీలోని నివాసాల వద్ద ముగ్గురు వ్యక్తులు సాధువుల వేషంలో తిరుగుతూ స్థానికులను మత ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి వెంటనే స్పందించి వారిని నిలదీశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్ చెప్పండి. కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం పుణ్యక్షేత్ర క్షేత్ర పరిధిలో సాధువుల వేషంలో ఓ ముగ్గురు వ్యక్తులు అన్ని మతాలను ప్రచారిస్తుండగా మనగుడి ఫౌండేషన్ డైరెక్టర్ కె దుర్గా వారు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో అక్కడున్న స్థానికులంతా కూడా వచ్చి ఏదైతే ఉందో సాధువుల వేషంలో ఉన్న వాళ్ళని కూడా అడ్డగించడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని దానిపైన కూడా వారు ఆరా తీయడం. శ్రీశైలం శ్రీగిరి కాలనీలో నివాసుల వద్ద ఆదివారం ఏదైతే ఉందో నలుగురు వ్యక్తులు స్థానికులు దీవిస్తుండగా దుర్గారావు వారిని నిలదీయడం జరిగింది. వారి మెడలోని తులసి మాలలో అన్యమత చిహ్నం ఉన్నట్టు గుర్తించారు. క్షేత్ర ప్రజలు ఇలా అన్నమత ప్రశ్నించారు ఎలా చేస్తారని కూడా అక్కడ ఉన్న స్థానికులు వారిని ప్రశ్నించడంతో వాళ్ళు ఏం చెప్పలేక సమాధానం చెప్పడం జరిగింది. దీనిపైన దేవస్థానము ఏదైతే ఉందో దీనిపైన పూర్తి స్థాయిలో విచారం చేస్తామని చెప్పి ఏదైతే ఉందో అన్యమత ప్రచారం సంబంధించిన దానిపైన ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకున్నాము. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎవరైతే వచ్చారో నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తులతో పాటు ఇంకా ఎవరు ఇక్కడ స్థానికంగా ఎవరైనా వారికి సహకరించారని దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ శ్రీశైలం దేవస్థానం చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే మాత్రము శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రచారం కొనసాగుతున్న స్థానికులు అక్కడున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కఠిన ఎవరైతే అన్యమతం ప్రచారిస్తున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఖలీల్. శ్రీకాంత్ తన